ఇక్కడ చూడండి 23వ క్వశ్చన్. దీంట్లో ఒక పిక్చర్ ఉంది. ఈ పిక్చర్లో బస్సు యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ మొత్తం వస్తువులు అవన్నీ అస్తవ్యస్తంగా పడింది. బస్సు యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ పోలీసు నిలబడ్డాడు. జనం అంతా వచ్చి చూస్తున్నారు అన్నమాట. చూద్దాం అసలు ఏంటి క్వశ్చన్ ఏంటి. లుక్ ఎట్ ద పిక్చర్, ఈ పిక్చర్ చూడమంటున్నారు. యు మే రైట్ ఏ న్యూస్ రిపోర్ట్ ఆన్ ద యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్ మీద ఒక న్యూస్ రిపోర్ట్ రాయమని చెప్తున్నాడు. యు మే మేక్ యూజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హింట్స్, కింద కొన్ని హింట్స్ ఇచ్చారు, ఆ హింట్స్ని ఉపయోగించుకోవచ్చు నువ్వు అని చెప్తున్నారు. హింట్స్ ఏంటో చూద్దాం. వాట్ డిడ్ హ్యాపెన్, ఏం జరిగింది అనే విషయాన్ని నువ్వు న్యూస్ రిపోర్ట్లో రాయాలి. అలాగే వేర్ డిడ్ ఇట్ హ్యాపెన్, వేర్ అంటే ఎక్కడ, ఎక్కడ ఇది జరిగింది అనేది. అంటే ఇక్కడ ఎక్కడ జరిగేది అనేది మనకు తెలియదు కాబట్టి మనం ఒక ప్లేస్ని ఊహించి అక్కడ పెట్టచ్చు అనమాట ఆ న్యూస్ రిపోర్ట్లో. అలాగే వెన్ అండ్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్, వెన్ అంటే ఎప్పుడు, హౌ అంటే ఎలా, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఆ విషయాన్ని కూడా దీని న్యూస్ పేపర్లో రాయొచ్చు. దీంట్లో ఎక్కడ వివరాలు ఏమి ఇవ్వలేవు కాబట్టి మనం ఓన్గా క్రియేట్ చేసి రాయటమే. హూ ఆర్ ద పీపుల్ ఎఫెక్టెడ్, ఎవరు ఎఫెక్ట్ అయ్యారు అంటే ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఇంజ్యూర్ అయ్యారు, ఆ విషయాన్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంట్లో న్యూస్ రిపోర్ట్ రాస్తూ ఉండాలి. ఒక్కసారి మళ్ళీ మనం ఈ క్వశ్చన్ని చదువుదాం. క్వశ్చన్ నెంబర్ 23. లుక్ ఎట్ ద పిక్చర్, యు మే రైట్ ఏ న్యూస్ రిపోర్ట్ ఆన్ ద యాక్సిడెంట్. యు మే మేక్ యూజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హింట్స్. ఒకసారి పిక్చర్ చూడండి. రైట్, హింట్స్ ఏంటో చూద్దాం. వాట్ డిడ్ హ్యాపెన్, వేర్ డిడ్ ఇట్ హ్యాపెన్, వెన్ అండ్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్, హూ ఆర్ ద పీపుల్ ఎఫెక్టెడ్. ఓకే, ఇప్పుడు మనం దీని ఆధారంగా కొన్ని హింట్స్ తయారు చేసి కొన్ని క్లూ పాయింట్స్ తయారు చేసేసి రిపోర్ట్ని రాద్దాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం న్యూస్ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. న్యూస్ రిపోర్ట్లో ముఖ్యంగా 6 ఫీచర్స్ ఉంటాయి. వాటిలో మొదటిది హెడ్లైన్. హెడ్లైన్ మొదట ఇక్కడ టాప్లో సెంటర్లో రాస్తూ ఉంటాయి. నెక్స్ట్ బైలైన్. ఈ బైలైన్ని బ్రాకెట్లో పెట్టి రాయాలి. నెక్స్ట్ ప్లేస్ లైన్. ప్లేస్లు అయిన తర్వాత ఇక మన ఇక్కడ బాడీ, బాడీ ఆఫ్ ద రిపోర్ట్. ఇలా ఒక బాడీ ఆఫ్ ద రిపోర్ట్ ఒక పారాగ్రాఫ్ లాగా రాసేసి ఒక పారాగ్రాఫ్ అయిపోయినాక కొటేషన్ రాయాలి. ఇంకొక పారాగ్రాఫ్లో కొటేషన్. ఈ కొటేషన్ కూడా ఇంకొక పారాగ్రాఫ్లో రాసేసి క్లోజ్ చేయాలి. నెక్స్ట్ దీనికి ఒక బోర్డర్ ఇలా. నీట్గా స్కేల్ తోటి కొట్టి ఫినిష్ చేయాలి. ఇలా ఫినిష్ చేస్తే మనకి 5 మార్క్స్ పడతాయి. అది మైనర్ డిస్కోర్సెస్లో ఇస్తే 5 మార్క్స్ పడతాయి. దీనికి మనం నెంబర్ వేయాలి. 23 నెంబర్ అనుకోండి, 23 వేయాలి. ఇట్లా 23 వేసేసి ఒక డాట్ పెట్టాలి. అంతేగాని 23 అని ఏ అని వేయకూడదు. ఈ విధంగా లేఅవుట్ ఇట్లా మనం తయారు చేసాం. ఇప్పుడు మనం
ఒక ఎగ్జాంపుల్, ఒక క్వశ్చన్ తీసుకొని ఆ క్వశ్చన్ ఎగ్జాంపుల్ తోటి హౌ టు రైట్ న్యూస్ రిపోర్ట్ అనేది తెలుసుకుందాం. ఇక్కడ చూడండి 23వ క్వశ్చన్. దీంట్లో ఒక పిక్చర్ ఉంది. ఈ పిక్చర్లో బస్సు యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ మొత్తం వస్తువులు అవన్నీ అస్తవ్యస్తంగా పడింది. బస్సు యాక్సిడెంట్ జరిగింది, ఇక్కడ పోలీస్ నిలబడ్డాడు, జనం అంతా వచ్చి చూస్తున్నారు అన్నమాట. చూద్దాం అసలు ఏంటి క్వశ్చన్ ఏంటి. లుక్ ఎట్ ద పిక్చర్, ఈ పిక్చరు చూడమంటున్నాడు. యు మే రైట్ ఏ న్యూస్ రిపోర్ట్ ఆన్ ద యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్ మీద ఒక న్యూస్ రిపోర్ట్ రాయమని చెప్తున్నాడు. యు మే మేక్ యూజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హింట్స్, కింద కొన్ని హింట్స్ ఇచ్చారు, ఆ హింట్స్ని ఉపయోగించుకోవచ్చు నువ్వు అని చెప్తున్నారు. హింట్స్ ఏంటో చూద్దాం. వాట్ డిడ్ హ్యాపెన్, ఏం జరిగింది అనే విషయాన్ని నువ్వు న్యూస్ రిపోర్ట్లో రాయాలి. అలాగే వేర్ డిడ్ ఇట్ హ్యాపెన్, వేర్ అంటే ఎక్కడ, ఎక్కడ ఇది జరిగింది అనేది. అంటే ఇక్కడ ఎక్కడ జరిగేది అనేది మనకు తెలియదు కాబట్టి మనం ఒక ప్లేస్ని ఊహించి అక్కడ పెట్టచ్చు అనమాట ఆ న్యూస్ రిపోర్ట్లో. అలాగే వెన్ అండ్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్, వెన్ అంటే ఎప్పుడు, హౌ అంటే ఎలా, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఆ విషయాన్ని కూడా దీని న్యూస్ రిపోర్ట్లో రాయొచ్చు. దీంట్లో ఎక్కడ వివరాలు ఏమీ ఇవ్వలేదు కాబట్టి మనం ఓన్గా క్రియేట్ చేసి రాయటమే. హూ ఆర్ ద పీపుల్ ఎఫెక్టెడ్, ఎవరు ఎఫెక్ట్ అయ్యారు అంటే ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఇంజ్యూర్ అయ్యారు, ఆ విషయాన్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంట్లో న్యూస్ రిపోర్ట్ రాస్తూ ఉండాలి. ఒక్కసారి మళ్ళీ మనం ఈ క్వశ్చన్ని చదువుదాం. క్వశ్చన్ నెంబర్ 23. లుక్ ఎట్ ద పిక్చర్, యు మే రైట్ ఏ న్యూస్ రిపోర్ట్ ఆన్ ద యాక్సిడెంట్. యు మే మేక్ యూజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హింట్స్. ఒకసారి పిక్చర్ చూడండి. రైట్, హింట్స్ ఏంటో చూద్దాం. వాట్ డిడ్ హ్యాపెన్, వేర్ డిడ్ ఇట్ హ్యాపెన్, వెన్ అండ్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్, హూ ఆర్ ద పీపుల్ ఎఫెక్టెడ్. ఓకే, ఇప్పుడు మనం దీని ఆధారంగా కొన్ని హింట్స్ తయారు చేసి, కొన్ని క్లూ పాయింట్స్ తయారు చేసేసి రిపోర్ట్ని రాద్దాం. మొదట మనం ఈ రిపోర్ట్ రాసే ముందు, న్యూస్ రిపోర్ట్ రాసే ముందు రఫ్ వర్క్ చేసుకోవాలి. మీరు రఫ్ వర్క్ చేసుకోవటం కోసం యాన్యువల్ ఎగ్జామ్లో ఒక అడిషనల్ పేపర్ తీసుకొని దానికి పైన రఫ్ వర్క్ అని రాసేసి ఇక్కడ మొత్తం రఫ్ వర్క్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఈ పేపర్ని మళ్ళీ అడిషనల్ షీట్స్లో కట్టేసి రావాలి. మళ్ళీ ఇంటికి తెచ్చుకోకూడదు ఈ పేపర్ని, మళ్ళీ దానికి వదిలేసేయాలి. దీన్ని చూసి దీనికి స్పెషల్గా మార్క్స్ ఏముండవు కానీ దాంట్లో ఉంటే ఈ రఫ్ వర్క్ అనేసి దీన్ని వాళ్ళు ఏమీ దిద్దరు, దాన్ని ఏమి పట్టించుకోరు వాళ్ళు. కాబట్టి మనం ఈ రఫ్ వర్క్ చేసుకుంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ రాయటం ఈజీ. సరే చూద్దాం, నేను మనం చేసినటువంటి రఫ్ వర్క్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వాట్, వేర్, వెన్, హూ, హౌ అనే విషయాలు పెట్టుకొని వాట్ వీటి మీద మనం కొత్త రఫ్ వర్క్ చేస్తే రిపోర్ట్ రాయటం ఈజీ. వాట్ అంటే ఏమిటి కదా, ఏమిటి అంటే ఏం జరిగింది, అసలు అక్కడ ఏం జరిగింది. వరస్ట్ బస్ యాక్సిడెంట్, బస్ భయంకరమైనటువంటి బస్ యాక్సిడెంట్ జరిగిందని. ఏం జరిగింది అంటే బస్ యాక్సిడెంట్ అని. అలాగే వేర్, ఆన్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ కొత్తగూడెం. వేర్ అంటే ఎక్కడ, ఎక్కడ జరిగింది. ఆన్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ కొత్తగూడెం, కొత్తగూడెం ఊరు బయట జరిగింది అనేసి మనం ఇక్కడ రఫ్గా రాసుకొని ఉంచుకుంటే ఈ పాయింట్స్ అన్నింటినీ మనం రిపోర్ట్లో రాయొచ్చు. అలాగే వెన్, ఎప్పుడు జరిగింది. ఆన్ 29th of August 2018 at 8 AM, ఆ రోజు మార్నింగ్ 8 AMలో ఈ యాక్సిడెంట్ జరిగిందని ఎప్పుడని తెలిసి రాస్తాం. తర్వాత హూ, ఎవరెవరు దాంట్లో పార్టిసిపేట్ అయ్యారు, ఎవరెవరికి ఏమైంది అనే విషయాన్ని మనం దీంట్లో పాయింట్స్ వైజ్గా రాసుకుంటే దాంట్లో రాసుకోవడం ఈజీ, రిపోర్ట్లో రాసుకోవడం ఈజీ.
చూడండి, ఫోర్ పీపుల్ ఆర్ కిల్డ్, ఫోర్ పీపుల్ ఆర్ కిల్డ్ ఇంక్లూడింగ్ ఎ చైల్డ్, నలుగురు చనిపోయారు, నలుగురిలో ఒక పిల్లవాడు కూడా చనిపోయాడు, చైల్డ్ కూడా ఉన్నారని. అలాగే 25 పీపుల్ ఆర్ ఇంజూర్డ్, 25 మంది ఇంజూర్ అయ్యారు అంటే గాయాలు పాలయ్యారు, ఇంక్లూడింగ్ 5 చిల్డ్రన్, ఆ 25 మందిలో 5 పిల్లలు కూడా గాయాలు పాలయ్యారన్నమాట. అలాగే డ్రైవర్ ఆల్సో బ్యాడ్లీ ఇంజూర్డ్, డ్రైవర్కి కూడా దెబ్బలు తగిలినాయి అనేసి ఇక్కడ మనం హూ అనే దాంట్లో రాసుకోవాలనుకున్నాం. రిపోర్ట్ రాసేటప్పుడు వాట్, వేర్, హూ, వెన్, హూ అనే మాటలు రాయొద్దు, కానీ ఈ విషయాలు వచ్చేటట్లుగా మనం రిపోర్ట్లు రాయాలి. సరే చూడండి, హౌ అని కూడా పెట్టుకుంటే ఎలా ఎలా జరిగింది, ఓవర్ స్పీడ్ ఆఫ్ ద ట్రక్, ట్రక్ ఓవర్ స్పీడ్గా రావటం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని. అలాగే బస్ కొలైడ్ విత్ ట్రక్ అంటే ట్రక్ని బస్సు ఢీకొన్నది అని, బస్సు ట్రక్ రెండు ఢీకొన్నాయి అనేసి ఇక్కడ కొలైడ్ అంటే ఢీకొనటం, డ్యాష్ ఇవ్వటం అనమాట. కొలైడ్ అని ఎదురెదురుగా వస్తూ ఢీకొంటే అట్లా కొలైడ్ అని అంటూ ఉంటాం. ఇంకా కొంత అదర్ ఇన్ఫర్మేషన్ కూడా రాసుకుంటే మనం డైరెక్ట్గా రిపోర్ట్ రాయొచ్చు. అదర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే టేకెన్ టు నియర్ బై హాస్పిటల్ ఇన్ 108, 108లో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారని. అలాగే లోకల్ ఎమ్మెల్యే విజిటెడ్, లోకల్లో ఉన్న ఎమ్మెల్యే అప్పటికప్పుడే వచ్చేసి విజిట్ చేశాడు ఆ ప్లేస్ని. నెక్స్ట్ అనౌన్స్డ్ ఎక్స్ గ్రేషియా, వాళ్ళకి నష్టపరిహారాన్ని అనౌన్స్ చేశాడు. ఎంత అంటే ఫర్ డెడ్ ఈచ్ 5 లాక్, ప్రతి ఒక్కరికి, చనిపోయిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకి 5 లక్షలు ఇస్తున్నట్టుగా. అలాగే ఫ్రీ ట్రీట్మెంట్ ఫర్ ఇంజూరీ పీపుల్, ఇంజూరీ అయినటువంటి వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా. ఈ విధంగా కొన్ని మెయిన్ పాయింట్స్ మనం రాసేసుకుంటే రఫ్లో, ఈ రఫ్ వర్క్లో మనం రాసుకుంటే ఇక రిపోర్ట్ రాయటం చాలా ఈజీ అన్నమాట. సో అందుచేత మనం రఫ్ వర్క్ చేసుకుంటే మంచిది. రఫ్ వర్క్ లేకుండా నేను డైరెక్ట్ రాస్తానంటే మీరు రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ లేఅవుట్ ప్రకారం రిపోర్ట్ రాద్దాం. ఫస్ట్ చూడండి, హెడ్లైన్ ఉంది, హెడ్లైన్ తర్వాత బైలైన్, నెక్స్ట్ ప్లేస్ లైన్, బాడీ ఆఫ్ ద న్యూస్ రిపోర్ట్, కొటేషన్. ఈ ప్రకారం మనం న్యూస్ని రాద్దాం. ఫస్ట్ మార్జిన్ కొట్టుకోవాలి. ఈ మార్జిన్ పెద్దగా కొట్టుకోవటం మంచిది. మేము పేపర్ తీసుకొని పేపర్లో, ఎగ్జామ్ పేపర్లో పెద్దగా కొట్టేసి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 కాబట్టి 23 వేసేసి, ఇక్కడ చూడండి రిపోర్ట్ ఆల్రెడీ నేను రాసేసాను, దీనికి బార్డర్ కూడా కొట్టనుంది. ఈ బార్డరు మీరు ముందే కొట్టద్దు, మొత్తం రాసిన తర్వాత కొట్టండి. కాకపోతే బార్డర్ కొట్టడానికి వీలుగా ఉండే విధంగా ఇక్కడ ఒక కొంత సందుని వదిలేస్తూ మీరు రాయటం వల్ల బార్డర్ కొట్టుకోవచ్చు. హెడ్లైన్ చూడండి, 4 డెడ్ 5 ఇంజూర్డ్ ఇన్ ద బస్ యాక్సిడెంట్ అని నేను రాశాను. మీరు కావాలంటే వేరే విధంగా కూడా రాసుకోవచ్చు. మీరు ఎలా రాసుకోవచ్చు, వరస్ట్ బస్ యాక్సిడెంట్ అని కూడా రాసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. అయితే ఈ హెడ్లైన్ అనేది నేను చిన్న అక్షరాలతో రాశాను, కానీ కొంచెం లావు అక్షరాలతో రాస్తే మంచిది. న్యూస్ పేపర్లలో ఎలా ఉంటుంది, హెడ్లైన్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి కొంచెం లావు అక్షరాలు మీరు రాసుకొని సెంటర్లో రాయాలి. ఇక పేజీలో సెంటర్లో రాస్తే మంచిది అనమాట. ఇటు గ్యాప్, ఇటు చివర కూడా గ్యాప్ ఉంచేసి రాయాలి. ఆ తర్వాత హెడ్లైన్ అయినాక బైలైన్, ఈ బైలైన్లో ఎవరైతే రాస్తున్నారో, ఈ న్యూస్ రిపోర్ట్ రాస్తున్నారో వాళ్ళ పేరు రాయాలి. బై సుమన్ అని నేను రాసేసాను, మీరు మీ పేరు రాసుకోవచ్చు, లేకపోతే ఇంకెవరి పేరైనా రాసేయచ్చు. ఏదో ఒక పేరు అయితే ఉంటే అది మంచిది అనమాట. నెక్స్ట్ ప్లేస్ లైన్, ప్లేస్ లైన్లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్లేస్ లైన్. ఇక్కడ చూడండి, కొత్తగూడెం ప్లేస్ ఎక్కడ జరిగిందో రాయటం అనేది అదే ప్లేస్ లైన్ అనమాట. కొత్తగూడెంలో ఏంటి, న్యూస్ రిపోర్ట్, కొత్తగూడెంలో ఇచ్చేస్తున్నటువంటి న్యూస్ రిపోర్ట్ అనమాట, కొత్తగూడెం న్యూస్ రిపోర్ట్. ఒకవేళ హైదరాబాద్ అని రాస్తే హైదరాబాద్ న్యూస్ రిపోర్ట్ అని రాయాలి. నెక్స్ట్ అక్కడ డేట్ వేయాలి, దీంట్లో డేట్లో ఇయర్ వేయకూడదు,
ఇయర్ అయ్యకుండా ఓన్లీ 29th నెల అయితే ఆగస్టు మంత్. ఈ వివరాలు వాళ్ళు దాంట్లో ఇవ్వకుండా ఉంటే, క్వశ్చన్ పేపర్లో ఇవ్వకుండా ఉంటే మనం ఓన్గా ఇది ఏ డేట్ అయినా వేసుకోవచ్చు. ఇక మిగతాది ప్రారంభంలో యూజ్ చేసేటటువంటి సెంటెన్సులు చూడండి. ఈ సెంటెన్స్ ఎక్కువగా హెడ్లైన్నే తెలుపుతూ ఉండాలి. ఈ ఫస్ట్ సెంటెన్స్ మొత్తం చూడండి, 4 పీపుల్ ఆర్ కిల్డ్ ఇన్క్లూడింగ్ ఎ చైల్డ్, అంటే 4 చనిపోయారు ఇన్క్లూడింగ్ ఏ చైల్డ్, 4లో పిల్లవాడు కూడా ఉన్నాడు అని. అండ్ 25 ఆర్ ఇంజ్యూర్డ్, 25 మంది గాయాలు పాలయ్యారు ఇన్ ద వరస్ట్ బస్ యాక్సిడెంట్. బస్ యాక్సిడెంట్లో వీళ్ళు 4 చనిపోయారు, 25 మంది గాయాలు పాలయ్యారు. ఆన్ ద అవుట్స్కట్స్ ఆఫ్ కొత్తగూడెం, కొత్తగూడెం అవుట్స్కట్స్లో ఇలా జరిగింది. అబౌట్ 5 కిలోమీటర్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి 5 కిలోమీటర్స్ దూరంలో ఆన్ ద 29th of August 8 AM పొద్దున్నే 8 AMకి 29th జరిగింది. యాజ్ ఓవర్ స్పీడ్ ఆఫ్ ట్రక్, ట్రక్ యొక్క ఓవర్ స్పీడ్ వల్ల ఇట్ కొలైడ్ టు TSRTC బస్ విత్ ద స్పీడ్ ఆఫ్ అబౌట్ 120 కిలోమీటర్ పర్ అవర్, అంటే కొలైడ్ అంటే డ్యాష్ ఇవ్వటం అనమాట. ఇది ఆర్టీసీ బస్ని, TSRTC బస్ని బస్కి డ్యాష్ ఇచ్చింది. అయితే స్పీడ్, ఎంత స్పీడ్లో వెళ్తున్నాడు ఆ ట్రక్ వాడు అంటే 120 కిలోమీటర్స్ వేగంతో, ఫర్ అవర్ 120 కిలోమీటర్ వేగంతో వెళ్తున్నాడు అనేసి రాశాం. అలాగే 4 are dead, 4 చనిపోయారు ఇంక్లూడింగ్ ఏ చైల్డ్, ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు ఆన్ ద స్పాట్, ఆ స్పాట్లోనే వాళ్ళు 4 చనిపోయారు. అండ్ 25 are injured బ్యాడ్లీ, 25 మంది బ్యాడ్గా ఇంజ్యూర్ అయ్యారు అంటే బాగా గాయాల పాలయ్యారు అని అర్థం. ఇంక్లూడింగ్ బస్ డ్రైవర్ కూడా గాయాల పాలయ్యాడు. లోకల్ పీపుల్ హెల్ప్ టు సర్వైవ్ ద విక్టిమ్స్, ఈ బాధితులు, విక్టిమ్స్ అంటే బాధితులు, ఈ బాధితుల్ని కాపాడటానికి లోకల్ పీపుల్ హెల్ప్ చేశారని. సర్వైవ్ అంటే కాపాడటం. ఓకే, విక్టిమ్స్ ఆర్ టేకెన్ టు నియర్ బై హాస్పిటల్, ఈ విక్టిమ్స్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి తీసుకొని పోయారు ఇన్ 108లో తీసుకెళ్ళారు. నెక్స్ట్ ఇదేమో కొటేషన్ అనమాట, ఈ ఏరియా మొత్తం కొటేషన్. అక్కడ లోకల్లో ఎవరైనా మాట్లాడితే దీని గురించి ఆ విషయాలని దీంట్లో రాయాలి. దిస్ ఈజ్ కొటేషన్. వాట్ ఈస్ ద కొటేషన్ హియర్? లోకల్ ఎమ్మెల్యే విజిటెడ్ అండ్ సెట్, లోకల్ ఎమ్మెల్యే దర్శించండి ఈ ప్లేస్ని అండ్ సెట్ ఏమన్నాడు ఆయన, ట్రక్ డ్రైవర్స్ హ్యావ్ టు కంట్రోల్ దైర్ స్పీడ్, ట్రక్ డ్రైవర్స్ వాళ్ళ స్పీడ్ని కంట్రోల్ చేసుకోవాలని. మై డీప్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ డెడ్ పీపుల్, చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీలకి నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాను. ఐఆమ్ అనౌన్సింగ్ ద ఎక్స్ గ్రేషియా, నేను ఎక్స్ గ్రేషియాని ప్రకటిస్తున్నాను టు దేర్ ఫ్యామిలీస్, వాళ్ళ కుటుంబాలకి ప్రకటిస్తున్నాను. ఐ ప్రామిస్ టు గివ్ ఫ్రీ ట్రీట్మెంట్ టు ద పీపుల్ హూ ఆర్ ఇంజ్యూర్డ్ ఇన్ దిస్ యాక్సిడెంట్ అని, అంటే యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పిస్తారని మన ఎమ్మెల్యే గారు తెలియపరిచారన్నమాట. ఇక్కడ ఇంకా మనం రాసుకోవాలనుకుంటే దీంట్లో ఎక్స్గ్రేషియా అన్నప్పుడు ఎంత అనేది రాసుకోవచ్చు, 5 lakhs అయితే ఈచ్ వన్ 5 lakhs అని ఇక్కడ రాసుకోవచ్చు. నేను రాయలేదు, మీరు కావాలనుకుంటే రాసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా న్యూస్ రిపోర్ట్ని మనం ప్రిపేర్ చేయాలి. ఆ తర్వాత బోర్డర్, దీనికి చుట్టూ బోర్డర్ నీట్గా స్కేల్ తీసుకొని ఇలా బోర్డర్ కొట్టేసి వదిలేయాలి. ఈ బోర్డర్ కొట్టడం వల్ల మీకు హాఫ్ మార్క్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.
జయ.